మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల సమావేశం ఏర్పాటు చేసి దళిత నాయకుల సమావేశం ఏర్పాటు చేసి దళిత సంక్షేమం కోసం దళితుల అభివృద్ధి కోసం దళితుల రక్షణ కోసం మేమేం చేశాము దళితుల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే అంశంపైన సుదీర్ఘమైన చర్చ జరిపిన తర్వాత నిన్ననే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వైసీపీ మంత్రులు పోలో మన మీడియాది ముందుకొచ్చి అబద్ధాల ప్రచారం దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. నేను వారికి పాత్రికేయ మిత్రుల సమావేశం సందర్భం ఒకటి అడుగుతున్నాను, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక మాట అంటా ఉంటాడు, దేవుడు దయవల్ల నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది దేవుడు దయవల్ల కాదు, దళితుల దయవల్ల ముఖ్యమంత్రి అయ్యాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మంత్రులకు నేను ఒకటే చెప్తున్నా, నిన్న పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఘీంకారాలు కరాల నృత్యాలు ఇంక చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు, నిన్న వీళ్ళు వేసిన పులివేషకాలు అంతా ఇంత కాదు. అందులో ఒక ఆయన మేరుగు నాగార్జున తేల్చుకుందాం రా, ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులకు ఏమి చేశారు, దళితులపైన జరిగిన దాడులపైన చంద్రబాబు చేసిన అరాచకాలపైన ఎప్పుడు తేల్చుకుందాం, ఎక్కడ చర్చ పెడదాం, ఛాలెంజ్ స్వీకరించే దమ్ముందా? ఓ నాయన ఇంత పెద్ద ఛాలెంజ్ ఆయన ఇంకొక మంత్రి చొక్కా చింపుకునే మంత్రి దళితులను దారుణంగా అవమానిస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు, దానిపైన ఒక పెద్ద చర్చ అంట ఆయన. సరే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇదిలా ఉంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు దళితుల సంక్షేమంలో చంద్రబాబు గారు పూర్తిగా విఫలమని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం, నేను అడుగుతున్నాను వీళ్ళ ముగ్గురికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చర్చ అన్నారు కదా, ఎప్పుడు పెడదాం ఎక్కడ పెడదాం, నీ పులివెందుల్లో పెడదామా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వీళ్ళని. దళితులకు రక్షణకు సంబంధించి దళితుల దాడు సంబంధించి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి నేను అడుగుతున్నాను. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే దళితులపైన జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. ఈ మంత్రులు కళ్ళు తెరవండి, ఎప్పుడైనా తెలుసుకుంటే కదా ఇవన్నీ. మీ సొంత ఎమ్మెల్సీ అనంతబాబు భారతదేశంలో ఎక్కడా జరగలా అటువంటి ఘటన. ఒక దళిత డ్రైవర్ని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపి దహన సంస్కారాలు చేసుకోమని ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చాడు కదా, భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా ఇటువంటి ఘటన? అంతెందుకు? నీ సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అచ్చన్న అనేటువంటి ఒక డిప్యూటీ డైరెక్టర్, అనిమల్ హస్బెండరీ, ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారి దారుణంగా కిడ్నాప్కు గురై అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు, మర్డర్ అయ్యాడు. ఇది జరిగింది ఏ మారుమూల కుగ్రామంలోనో ఈ అడవులోనో ఈ అనాగరిక సమాజంలో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వాళ్ళ భార్య అచ్చన్న భార్య శోభారాణి గారు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఒకసారి చదవండి, హెబేస్ కార్పస్ పిటిషన్. నా భర్త కనిపించటం లేదు, దయచేసి వెతికి పెట్టండి, దళితుడైనటువంటి నా భర్త డిప్యూటీ డైరెక్టర్ కనిపించడం లేదనేసి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ని చదవమని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను అడుగుతున్నా, కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఒక డిప్యూటీ డైరెక్టర్ కిడ్నాప్ అయినటువంటి ఘటన ఎక్కడైనా చూసామా? కిడ్నాప్ అయినటువంటి 15 రోజులకు కూడా మీరు అతను ఐడెంటిఫై చేయలేకపోయారంటే షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, షేమ్ ఆన్ ది మినిస్టర్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి దళిత్ మినిస్టర్స్, సిగ్గుతో తలదించుకోండి. మీరు ఒక డిప్యూటీ డైరెక్టర్కే రక్షణ లేని, దళిత డిప్యూటీ డైరెక్టర్కే రక్షణ లేనటువంటి పరిస్థితి, హెబియస్ కార్పస్ పిటిషన్స్ వేసుకుని హైకోర్టుని ప్రాధాయపడాల్సినటువంటి పరిస్థితి, నా భర్తని ఎతికి పెట్టండి అని చెప్పి ఆమె దీనంగా వేడుకుంటా ఉంది.
ఏం సమాధానం చెప్తారు? ఈ మంత్రులు ఈ సవాళ్ళు విసిరారు కదా, ఈ మేరుగు నాగార్జున అంట, ఆయన ఎవరు సురేష్ బాబు అంట, ఇంకొక ఆయన అంట, ఇంకొక ఆయన అంట, వాళ్ళ భార్య అచ్చన్న భార్య. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ దట్ మై హస్బెండ్ ఈస్ ఇల్లీగల్ కస్టడీ ఆఫ్ అన్అఫిషియల్ రెస్పాండెంట్స్. కొందరు దుర్మార్గులు, ఒక 10 మంది పేర్లు చెప్పింది ఆమె, వీళ్ళు నా భర్తను కిడ్నాప్ చేశారని నిక్కచ్చిగా చెబుతున్నప్పటికీ కూడా ముద్దు నిద్రపోయారంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? దళితులపైన దాడులు ఒకటా రెండా? కొండవీటి చేంతాడు అంత పెద్ద లిస్టు తయారు చేయొచ్చు దళితులపైన జరిగిన దాడుల గురించి. ఈయన సురేష్ మంత్రి, ఆయన కూడా సవాళ్ళు వేసినట్టుమేనే సిగ్గుతో తలదించుకుంటారయ్యా.